నరేష్ గారు, అంటే మీరు ఇప్పుడు నాంది ఈ ఉగ్రం తర్వాత రెగ్యులర్ సబ్జెక్టులు కానీ ఇంతకుముందు మీరు చేసినటువంటి కామెడీ సబ్జెక్టులు ఆ మాత్రం సబ్జెక్టులు ఏవి అంత సులువుగా యాక్సెప్ట్ చేయట్లేదని అనిపిస్తుంది, ఎంతవరకు నిజం మీరు? అంటే అలా కాదు సార్, కామెడీ అన్నది అంటే నాకు ఫస్ట్ కామెడీ కాదు చెప్పిన నేను నవ్వాలి, వాళ్ళే నవ్వేసుకుంటున్నారు. కాదు చెప్పినప్పుడు చాలామంది వచ్చి ఎక్సైట్ అయిపోయి సార్ ఇలా ఉంటుంది సార్, ఇది స్పూఫ్ సార్, ఇది అంటే అయిపోయినాయి సార్ స్పూఫ్లు. అంటే ఇవాళ ఏంటంటే ఆర్గానిక్ కామెడీ కావాలి మనం, అంటే మాట్లాడుకునే దాంట్లో నుంచి కామెడీ కావాలండి. సో ఎవరిని కించపరచకూడదు చాలా, ఇట్ హాస్ బికమ్, అంటే ఇప్పుడు ఇవాళ నేను కెత్తకల జిమ్ చేస్తాను, బాడీ షేమింగ్ అని తిడతాను, నన్ను మనోభావాలు దెబ్బతింటాయి. సో అలా దెబ్బతేయకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చేయాలి. అండ్ ఇట్ హాస్ బికమ్ అ వెరీ, అంటే కామెడీ హాస్ బికమ్ అ వెరీ, అంటే అందరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి చూసే సినిమా. సో బూతులు ఉండకూడదు, డబుల్ మీనింగ్ ఇంకొక డబుల్ మీనింగ్లు ఉండకూడదు, ఇవన్నీ చూసుకుంటుంటే అలాంటి కథలు చేసేవాళ్ళు తక్కువైపోయారు సార్, రైటర్స్ తక్కువైపోయారు. లేకపోతే నేను ఐఎమ్ రెడీ, నేను నా నెక్స్ట్ సినిమా కామెడీ అండి. సో ఇట్స్ నాట్ లైక్ నేను కామెడీ చేయట్లేదు, ఈ సినిమా తర్వాత నేను ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తాను అనుకోవద్దు మీరు. నేను కామెడీ చేస్తాను, సీరియస్ సినిమాలు చేస్తాను. ఆకలి గారు, మీరు చాలా బలంగా ఆకలి గారు,